ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నేడు కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో జిల్లాలోని ప్రతి ఒక్క గిరిజనులకు దళితులకు 10 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు జిల్లాలోని కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సాచిత్ ఖాన్ మాట్లాడుతూ కేసీఆర్ 7 సంవత్సరాల నుండి ప్రజలను మభ్యపెడుతున్నారని ప్రతిపక్షం లేకుండా ప్రతిపక్ష నాయకులను కొనే ప్రయత్నం చేస్తున్నారని పలు వ్యాఖ్యలు చేశారు. कांग्रेस पार्टी जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस कांग्रेस पार्टी राहुल गांधी नायकत्व राहुल गांधी नायकत्व कांग्रेस पार्टी अंटे मी गिट्टालु रेवंत रेड्डी गारु सीपीएस ऑफिसर चेप्पिंदंटे मी पोलीसुलु को एक रूम का दिए होंगे लेकिन सबको घर दिए दिए कि नहीं भाई इच्छी नमा लेगा चप्पनामा అట్లనే ఒక 7 ఇయర్స్ నుంచి 7 సంవత్సరాల నుంచి 7 साल से केसीआर झूठ बोलते आ रहा और अपोजिशन को खरीदने का कोशिश कर रहा. कोई भी एमएलए जीता उसका पास जाएंगे तेरे को पैसे देता हूं असेंबली में पब्लिक के बारे में नको बोल पब्लिक గురించి ఏం చెప్పొద్దు నీకేంది డబ్బులు కావాలా చెప్పు అని కొనుకుంటున్నారు. ఒక వార్డ్ మెంబర్ అయినా గానీ ఒక సర్పంచ్ అయినా గానీ ఒక ఎమ్మెల్యే అయినా గానీ ఒక జెడ్పిడిసి అయినా గానీ ఆయన దగ్గర పోయి నీకు భూమి ఇస్తా బంగ్లా ఇస్తా కార్ ఇస్తా నీకు కోట్ల రూపాయలు ఇస్తా నువ్వు ప్రజల గురించి చెప్పొద్దు అంటే ఏం చెప్పొద్దు సార్ అంటే నేను కొన్ని అబద్ధం మాట్లాడినారా భాయ్ ఏం మాట్లాడినా సార్ అంటే నేను దళితుని సీఎం చేస్తా అన్న అన్నారా భాయ్ మీరు దళితుని సీఎం అని నేను దళితుని గాను దళితుని సీఎం చేయలేదు మీరు ఎప్పుడు అసెంబ్లీలో మరి మీరు మున్సిపల్ కౌన్సిల్లన గాని ఎక్కడైనా జిల్లా పరిషత్ ఆయంలన గాని ఎక్కడైనా దళిత సీఎం చేయలేదు దళిత్ కు సీఎం మనా తో బోల్కే బోలే సో బాత్ నకో బోలో మై దళిత్ కు సీఎం నై బనాయా ఆర్ సోనియా గాంధీ తెలంగాణ దియే తో कांग्रेस पार्टी में मैं मेरा पार्टी मेरा दुकान टीआरएस का बंद करके दुकान बंद करके कुत्ते के जैसा बाजू में जाके रहता हूं बोल के बोला. तो लोग इसलिए टीआरएस के लोग कांग्रेस के लोगों को और जो इंडिपेंडेंट जीते उनसे क्यों खरीदना चाह रहे बोले तो ये राष्ट्र को मुख्यमंत्री दलित है कि नहीं तो वो कुत्ते के जैसा बाजू जाके बैठ के रहता हूँ बोला सो कुत्ता है कि बोल के सवाल नहीं करना बोल के उनको पैसे दे रहा बोल के मैं ये सभा के सामने बोलना चाह रहा हूँ. और हम लोग कांग्रेस पार्टी के लोग हमेशा सच्ची बात करने वाले गरीबों के साथ रहने वाले बोल के सबको मालूम है लेकिन इतने बड़े बड़े वादे किया 3 एकड़ जमीन 3 एकड़ भूमि दलित इस्ताना 3 एकड़ भूमि రాష్ట్రంలో కేసీఆర్ గారి పాలనలో ఆయన ఎన్ని అబద్ధాలు చెప్తా ఉన్నాడో మీ అందరికి తెలిసిన విషయమే. ఈ రాష్ట్రంలో తెలంగాణ ముందు పోరాడినప్పుడు కాంగ్రెస్ పార్టీ వారికి సంబంధించిన నాయకులు కార్యకర్తలు కూడా తెలంగాణ సెపరేట్ వస్తే బాగుంటుందని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకే వ్యతిరేకంగా మాట్లాడి మీరు మనము పదవుల్లో ఉన్నాం కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు దయచేసి మీరు పదవులకు రాజీనామా చేయండి తెలుగుదేశం వస్తుందనేసి కాంగ్రెస్ పార్టీ నాయకులం సైతం డిమాండ్ చేశాం. ఎందుకంటే తెలంగాణ వస్తే సీమాంధ్ర పాలకుల యొక్క బాధలు మనకు